ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు అప్పులేనా ప్రభుత్వాలు మారిన అప్పులు చేయక తప్పదా అప్పుల భారం రాష్ట్ర ప్రజలు భరించక తప్పదా ఇదే అనుమానం కలుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పెరిగిపోయాయని అప్పుల ఊబిలో ముంచేశారని అప్పుల తిప్పలు తప్పడం లేదని చాలా 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 వ్యాఖ్యానాలు చేశారు ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ మరొక వైపు పురంధేశ్వరి మూడు పార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్పుల విషయంలో తీవ్రంగా తప్పుపట్టాయి కానీ ఈ మూడు పార్టీలు కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత అదే పందాలో సాగుతున్నాయి అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద వేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అప్పులు తీసుకొచ్చిన అప్పులన్నీ తిరిగి మళ్ళీ ప్రజలకు ఏదో ఒక రూపంలో ప్రయోజనం కలిగించే అవకాశమైనా కనిపించేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పెన్షన్ల పంపిణీ తాజాగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం మొదలు ఈ రెండు మినహా ఎటువంటి కొత్త పథకాలు తీసుకురాకపోయినా పాత పథకాలు అమలు చేయకపోయినా అప్పులు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి ఏ రీతిలో పెరుగుతున్నాయి అంటే ఒక లెక్క ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్కి రోజుకి అప్పు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెరుగుతుంది రోజుకి ఒక రోజుకి మన రాష్ట్రంలో ప్రజలందరి మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పు రోజుకి నాలుగు వందల యాభై కోట్లు అదే గంటకు చూస్తే పద్దెనిమిది కోట్ల డెబ్భై ఐదు లక్షల రూపాయలు ఒక గంటకి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు ఈ ఐదు నెలల అప్పులు లెక్కేస్తే ఒక నిమిషానికి ముప్పై ఒక్క లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు అప్పు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిమిషానికి ముప్పై ఒక్క లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు చొప్పున సగటున అప్పులు చేస్తూ ఒక గంటకే పద్దెనిమిది కోట్లు అప్పు చేస్తూ రోజుకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల అప్పు చేసే పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ పప్పు ఉంది మరి అప్పు ఎప్పుడెప్పుడు చేశారు చూడొచ్చు మన రోజుల వారీగా జూన్ నాలుగున సరిగ్గా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఎక్కడి నుంచి ఆర్బీఐ నుంచి అదే తర్వాత మళ్ళీ పదకొండో తారీఖున జూన్ నెలలో రెండు వేల కోట్లు ఇరవై ఐదో తారీఖున జూన్ నెలలో రెండు వేల కోట్లు అంటే ఒక జూన్లోనే ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు ఆర్బీఐ నుంచి చేశారు ఇక జూలైలో చూస్తే జూలై రెండో తారీఖున ఐదు వేల కోట్లు జూలై పదహారో తారీఖున రెండు వేల కోట్లు జూలై ముప్పై తారీఖున మూడు వేల కోట్లు జూలైలో పదివేల కోట్లు జూన్లో ఎనిమిది వేల కోట్లు ఆ రెండు నెలలకే పద్దెనిమిది వేల కోట్లు ఇక ఆగస్టులో చూస్తే ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున మాత్రమే అప్పు చేశారు మూడు వేల కోట్లు మాత్రమే ఆగస్టులో ఇక తర్వాత సెప్టెంబర్లో రెండుసార్లు అప్పు చేశారు సెప్టెంబర్ మూడో తారీఖున నాలుగు వేల కోట్లు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున మూడు వేల కోట్లు ఏడు వేల కోట్లు సెప్టెంబర్లో అప్పు చేశారు ఇక అక్టోబర్లో రెండుసార్లు అప్పు చేశారు అక్టోబర్ ఒకటో తారీఖున మూడు వేల కోట్లు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖున మూడు వేల కోట్లు అంటే అక్టోబర్లో ఆరు వేల కోట్లు సెప్టెంబర్లో ఏడు వేల కోట్లు జూన్లో ఎనిమిది వేల కోట్లు జూలైలో పదివేల కోట్లు ఇలా కలిపితే మొత్తం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలని ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకొచ్చారు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఐదు నెలల్లో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఆ తర్వాత ఇది కాకుండా ముప్పై ఏటో తారీఖున చేసినటువంటి అప్పుతో కలిపితే ముప్పై నాలుగు వేల కోట్లు ఉంటే నాన్ గ్యారంటీడ్ లోన్ కింద సివిల్ సప్లైస్ రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు నాన్ గ్యారంటీడ్ లోన్ కింద మార్క్ ఫ్యాడ్ పేరుతో ఐదు వేల కోట్లు అప్పు చేశారు అంటే నాన్ గ్యారంటీడ్ కింద ఏడు వేల కోట్లు అప్పు చేశారు గ్యారంటీడ్ నాన్ గ్యారంటీడ్ కలిపితే నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు అయింది అక్కడికి ఇది కాకుండా అమరావతి క్యాపిటల్ మీద పదమూడు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంకు ఇతర సంస్థల నుంచి పదమూడు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల అప్పుకి రెడీ అయ్యారు హడ్కో నుంచి మరొక పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు ఇది నాన్ గ్యారెంటీడ్ అప్పులు ఈ వరల్డ్ బ్యాంకు హడ్కో ఈ అప్పులన్నీ కలిపితే ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల అప్పు అయింది ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల అప్పు ఇదైతే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి ఐదు నెలల్లో తీసుకొచ్చినటువంటి అప్పు ఈ మొత్తం అంతా కలిపితే అరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అక్టోబర్ నాటికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాల నాటి నుంచి ఇప్పటి వరకు కలిపితే అంటే అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కలిపితే అరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల అప్పు జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఇదే ఒక రోజుకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు అంటే రోజుకి నాలుగు వందల యాభై కోట్ల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడు అని చెప్పి నిందించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అదే భారాన్ని అప్పుల భారాన్ని రాష్ట్రం మీద పెంచుతూ అప్పులు అప్పటికన్నా ఇంకా ఎక్కువ అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజల మీద మరింత భారాన్ని పెంచేలాగా వ్యవహారం చేస్తోంది అందుకు ఈ లెక్కలు సాక్ష్యం జూన్లో ఎనిమిది వేల కోట్లు జూలైలో పదివేల కోట్లు ఆగస్టులో ఏడు వేల కోట్లు సెప్టెంబర్లో ఆరు వేల కోట్లు అక్టోబర్లో ఆరు వేల కోట్లు ఇలా ముప్పై నాలుగు వేల కోట్లు ఆర్బీఐని తీసుకొచ్చి నాన్ గ్యారంటీడ్ కింద మరొక ముప్పై నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి మొత్తంగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పైబడి ఆంధ్రప్రదేశ్కి అప్పులు తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానికి ఉంది ఐదు నెలల్లోనే కేవలం ఐదే ఐదు నెలల్లో అరవై ఐదు వేల కోట్లు అంటే రోజుకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అనుమతించింది కాబట్టి అదనంగా ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అదనంగా అప్పులు తీసుకొచ్చే దానికోసం సిద్ధపడుతున్నారు అంటే ఈ ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్ల రూపాయలు పైబడి అప్పులు ఆంధ్రప్రదేశ్ మీద రాబోతున్నట్టుగా కనిపిస్తోంది లక్ష కోట్లతో సరిపెడతారా అంతకు మించి కూడా అప్పులు చేస్తారా చూడాలి మరి ఏం చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి ఇలాంటి అనేక విశ్లేషణాత్మక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్